నా దగ్గర కర్ర పట్టుకుని ఎదిరించే శక్తి లేదు, లేదు డబ్బు ఇచ్చి కొనుక్కునే అవకాశం లేదు, మరి నాకు కులం లేదు, నాకు బలం లేదు అని భయపడేటువంటి పరిస్థితి ఈ 4.5 సంవత్సరాల్లో ఏ పేద కుటుంబానికైనా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కలిగిందా అని నేను అడుగుతున్నాను. నేను మీ అందరికీ తెలీదు, మీ అందరూ ఇది ఆలోచించుండరు, లేదని చెప్తున్నాను. ఎందుకంటే అలాంటి పద్ధతిని మొదటిసారి ఈ దేశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిందని మీకు మనం చేస్తున్నాం. అందుకే కొంతమంది వైఎస్ఆర్ పార్టీకి సాయం చేసిన కార్యకర్తలు అడిగారు, ఇలా చేస్తే ఎలాగండి అని ముఖ్యమంత్రిని అడిగారు. ఆయన చెప్పారు, భారత రాజ్యాంగం బాధ్యాంగం బట్టే ఏర్పడతాయి ఈ ప్రభుత్వాలన్నీ, రాజ్యాంగమే మనందరికీ దిక్చూచి. భారత రాజ్యాంగంలో ఓటైనటువంటి ఒకలాగా, ఒక కులానికి ఒకలాగా, ఇంకొక స్థాయి కలిగినటువంటి ఒకలాగా చూడమని ఎక్కడ లేదు. అర్హతలు ప్రభుత్వాలు నిర్ణయిస్తే ఆ అర్హత ప్రాతిపదికన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందించాలన్నటువంటిది భారత రాజ్యాంగంలో ఉంది. ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు నెరవేర్చవలసి ఉన్నది. ఈనాడు ఆ బాధ్యత 75 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఈ దేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అమలు చేసిందని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉంది. ఇప్పుడు అడుగుతూ ఉంటారు చాలామంది, ఇలా అమలు చేస్తే ఈ బీదలు కన్నీరు తీర్చేటువంటి ప్రయత్నం చేస్తే వాడు 75 సంవత్సరాల తర్వాత వాడి పిల్లల్ని చదివించుకునే అవకాశం, ఉచితంగా వైద్యం పొందే అవకాశం, అలాగే బట్టలేసుకునే అవకాశం, తన అవసరానికి అవసరం ఉండేటువంటి నిధులు సమకూర్చే అవకాశం, స్వేచ్ఛగా జీవించే అవకాశం, ఉండడానికి ఒక ఇల్లు పొందే అవకాశం వస్తే ఇది వృధా అని చంద్రబాబు అంటున్నాడు. మీ అందరూ చూస్తుంటారు ఈవేళ పత్రికలు మాట్లాడుతున్నాయి, కొన్ని పత్రికలు వారికి సంబంధించిన పత్రికలు మాట్లాడుతున్నాయి, కొన్ని ఛానల్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి డబ్బు వృధా చేస్తున్నాడు. ఏమిటి వృధా? వృధా అంటే జగన్మోహన్ రెడ్డి గంగలో పడేస్తున్నాడు డబ్బు, డబ్బుని కాల్చేస్తున్నాడా? ఏ వర్గాలు అయితే ఈ 75 సంవత్సరాలు మా అవసరాలు తీరలేదు స్వాతంత్రం వచ్చిన తర్వాతని కన్నీరుతో ఆకలితో ఆవేదనతో నిస్పృహతో జీవించారో ఆ వర్గాల అవసరాలు తీర్చే సమయం వచ్చింది, అలాంటి నాయకత్వం వచ్చింది, ఆ ప్రభుత్వం వచ్చింది కనుకే ఈనాడు తీరినాయి అన్నటువంటి విషయం చంద్రబాబు గారిని విమర్శిస్తున్న ప్రతిపక్షాలు కానీ ఈనాడు గమనించలేకపోయినాయని మీకు మనం చేస్తున్నాం.